24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వెరోస్ ప్రధాన కార్యదర్శి భగత్ ఆజర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవీణ్ కుమార్ సార్ తన పదవి స్వీకరించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని ఆయన తెలిపారు. ఎవరికి రక్తం కావాలన్నా 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్లో ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే బ్లడ్ అందుబాటులో లేదు, పేషెంట్ చాలామంది వస్తుండు, ఆ పేషెంట్స్కి బ్లడ్ అందుబాటులో లేదు కావున మీ సొసైటీ తరఫున 24 వెల్ఫేర్ సొసైటీ మరియు స్వెరోస్ అనే సొసైటీ తరఫున మీరు ఏమైనా బ్లడ్ డొనేట్ చేయగలుగుతారని మాకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అయితే మేము వాళ్ళ మాట కాదనకుండానే మేము మా సొసైటీ తరఫున 24 వెల్ఫేర్ సొసైటీ మరియు స్వెరోస్ తరఫున బ్లడ్ డొనేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే సందర్భం అంటే మాకు కూడా ఆక్షన్ ఉంది. ఈరోజు బ్లడ్ ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి 1 ఇయర్ కావస్తుంది మరియు ఏమంటే ఏంటి స్వెరోస్ సంస్థ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారు అడిషనల్ డీజీపీ గారు ఈరోజు ఐపీఎస్ సర్వీస్లో చేరి ఈరోజుతో 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కావున ఈ రెండు అకేషన్ సందర్భంగా మేము రిమ్స్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేయడం